హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో అల్లం బండ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు తీసుకోండి. అలాగే 4 ఇంచెల అల్లం మొక్క ఉండేలా చూసుకుని పైనున్న పొట్టుని క్లీన్ చేసి తీసుకోండి. రుచికి తగినంత సాల్ట్ తీసుకోండి. ఈ పచ్చళ్ళలో కొంచెం తీపి ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. అందుకోసం 1/2 కప్ వరకు బెల్లం తురుము వేసుకోండి. అలాగే కొంచెం పెద్ద సైజులో ఉన్న నిమ్మకాయంత చింతపండుని కాడలు గింజలు లేకుండా తీసుకోండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా మనం చింతపండు నానబెట్టుకోవాలి. ఒక బౌల్తో వాటర్ తీసుకుని చింతపండుని ఒక 5 నిమిషాల పాటు ఈ వాటర్లో నానబెట్టుకోవాలి. చింతపండు తొందరగా నానాలి అంటే గోరువెచ్చని నీళ్ళలో నానబెడితే ఇది తొందరగా నానిపోతుందండి. చింతపండు నానిన తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాం. చింతపండు అయితే నానిపోయింది. మిక్సీ జార్ తీసుకుని ఈ నానిన చింతపండుని వాటర్తో పాటే మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేయండి. అలాగే అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేయండి. అలాగే బెల్లం తురుము కూడా వేసుకుని గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయకండి. ఇందులో మనం చింతపండు వాటర్ వేసుకున్నాం కదా, అది సరిపోతుంది. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ అల్లం బండ పచ్చడి ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు పాడవకుండా ఉంటుందండి. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని వాటర్ కలిపి సర్వ్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూశారు కదా ఎంతో రుచిగా ఉండే అల్లం బండ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. ఈ అల్లం పచ్చడి వేడి చేయకుండా దీని రుచి ఇంకా పెరగడం కోసం ఇది సర్వ్ చేసేటప్పుడు ఇందులో నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుని సర్వ్ చేస్తే దీని రుచి ఇంకా పెరుగుతుందండి. ఇలా మీరు తప్పకుండా ఈ అల్లం బండ పచ్చడి తయారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.